నమస్కారం. ముద్రాజ్ఞానం కార్యక్రమానికి స్వాగతం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కర్కాటక రాశి వారందరూ కూడా ఎటువంటి ముద్రలు వేసుకోవాలి, పూజా విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలి తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ అయ్యప్ప పడి పూజా విశిష్టైన బ్రహ్మశ్రీ వై రాజన్ నంబుద్రి గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మహాశివరాత్రి పర్వదినం అంటేనే అందరికీ కూడా ప్రీతిపాత్రమైన దినం. ఆ రోజున మహాశివుణ్ణి ఎన్నో రకాలుగా అభిషేకాలతోటి పూజలతోటి అన్ని రకాలుగా కూడా చేసి ప్రసన్నం చేసుకోవాలనుకుంటారు. మరి ఆ రోజున కర్కాటక రాశి వారు ఎటువంటి ముద్రలు వేసుకోవాలి, ఏ విధంగా పూజలు చేసుకోవాలి తెలియజేస్తారా? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. వీక్షలోకులందరూ కూడా నమస్కారం. అందరికీ మంచి జరగాలి, శివరాత్రి శుభాకాంక్షలు. శివుడి యొక్క అనుగ్రహం, ఆయు, ఆరోగ్య, అష్టైశ్వర్యాలు మీకు అందరికి కలగాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా కర్కట రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఒక యోగం పట్టబోతుంది. సో వారికి సంబంధించినటువంటి ఒక ముద్ర మంత్రముని మేము మీకు ఇవ్వటం జరుగుతుంది. ఈ యొక్క సాధనం చేయటం వల్ల వాళ్ళు అనుకున్నటువంటి ఏదైనా కూడా కార్యక్రమాలు కానీ ఏదైనా కూడా లభించడం కోసం. ఎందుకంటే కార్యసిద్ధి అంటారు. మనం ఏదైనా కూడా సిద్ధి పొందకపోతే ఏ ఒక్క ఫలితం అనేది రాదు. ఎందుకంటే మానవులకు ఒక్కరికే ఒక అవకాశం ఇచ్చాడు భగవంతుడు. ఆలోచించడానికి, చేయటానికి, ఏదైనా కూడా భగవంతుని సాక్షాత్కరించడానికి కూడా మనని ఒక మానవుడిగా అవతరించారు. ఎందుకంటే మనం మంచిది ఏదో చెడు ఏదో గుర్తించడం కోసం. సో ఒక్కటి ఏంటంటే మనకు చెడు ఏం జరుగుతుంది, మంచి ఏం జరుగుతుంది అనేది మనం గమనిస్తున్నాం. ఓకే. సో మనకి ప్రతివారు ఏది చెడు కావాలని కోరుకోరు, ఏమా మనకు మంచి కావాలని భావిస్తారు. కాబట్టి ఈ కర్కట వాసి వారు కూడాను ఒక మంచి ఒక ఎనర్జీస్ పవర్ రావాలి, ఒక సూపర్ పవర్ ఒకటి వాళ్ళకు జీవితంలో రావాలనే ఒక సాధనకపై మనం ఈ యొక్క ముద్ర ఇవ్వటం జరుగుతుంది. ఈ సాధన చేయటం అనేది జరుగుతుంది. గురుగారు, మరి ఆ ముద్ర అనేది ఏ విధంగా వేసుకోవాలంటారు, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు వేసుకోవచ్చు అంటారు, ఎంతసేపు ఆ జపం అనేది చేయాలంటారు? ముఖ్యంగా తల్లి, ఇది వచ్చేసి ప్రత్యేకంగా మనకి ముహూర్తం అంటే సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాతనే, ప్రదోషకాలం తర్వాతనే. ఎప్పుడైతే కూడా ఈ ఉపాసన పూజలు పునస్కారాలు ఆలయంకి వెళ్ళి వచ్చి ఏకాంతంగా ఇంట్లో కూర్చున్న సమయంలో మనం అన్నీ వేరే కళాకలాపాలు ఉండకుండా భగవద్ధ్యానం చేసి ఈ ముద్ర, ఈ మంత్ర ద్వారా కానీ వాళ్ళు సాధన చేయాలి. 9 నుంచి ఉదయం 3 వరకు ఈ సాధన చేసుకోవచ్చు. వారి కోపిక ఉంటే మినిమం 10,000 నుంచి 1,00,000 వరకు చేసుకోవచ్చు. సాధారణంగా అయితే 10,000 వరకు చేస్తే చాలా శ్రేష్టం. లేని పక్షాన 1,000 సార్లు కానీ 1,110 సార్లు అంటారు కదా, ఆ ఒక సహస్రం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితం లభిస్తుంది. ఈ యొక్క ముద్ర వేసుకొని ఏకాంతంగా పరమట వైపు కూర్చోవాలి, తూర్పు కూర్చోకూడదు. పరమట వైపు ఈ రాశి కర్కట రాశి వారికి పరమట వైపు కూర్చొని ఈ యొక్క సాధన చేయాలి. గురుగారు, మరి ఆ సాధన చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి, వస్త్రధారణ కావచ్చు లేదంటే ఏ విధమైన ముద్రలు వేసుకోవాలో తెలియజేస్తారు? ఇది వచ్చి మనకి సాంప్రదాయమైనటువంటి ఒక దుస్తు ధరించుకోవాలమ్మా. ఎటువంటి కూడా ఇది కూడా స్త్రీ కానీ పురుషు కానీ ఏదైనా కూడా మీరు టెంపుల్కి వెళ్ళి వచ్చిన అనంతరం కూడా స్నానం చేసుకొని ఆచరించుకొని ఈ యొక్క ముద్ర వేసుకొని బ్రహ్మాండంగా పరమట వైపు కూర్చొని మీరు ఈ సాధన చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. ముద్రను సూచిస్తారా గురుగారు? తప్పకుండా అండి. ముఖ్యంగా ఈ యొక్క ముద్ర మనకు రావాలి కర్కట రాశి వారికి. ఈ ముద్ర వేసుకొని పరమట ముఖం కూర్చోండి. మీకు ఇంటర్వ్యూస్లో కానీ వీసా విషయాల్లో కానీ ఇంకేదైనా ఇతర ఏదైనా పర్సనల్ విషయాల్లో కానీ అన్నీ కూడా మీకు శుభం కనిపిస్తుంది. ఈ రాశికి నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళకి ఈ మూలమంత్రం ఇవ్వటం జరుగుతుంది. మీరు ఈ మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితం లభిస్తుంది. అంటే ఆ రాశిలో ఉన్న నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళకి వేరు వేరుగా మూల మంత్రాలు ఉంటాయి గురుగారు, వారందరికీ కూడా సపరేట్గా ఉంటాయి కాబట్టి మిమ్మల్ని సంప్రదించుకుంటాం గురుగారు. మరి ఈ జపం అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటారు? ఇది మరుసటి రోజు స్వామివారికి నమకం చమకంతో రుద్రాభిషేకం చేయటం కుటుంబ సభ్యంగా చాలా మంచి ఫలితం లభిస్తుంది. ధన్యవాదాలు గురుగారు. కర్కాటక రాశి వారందరూ కూడా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఎటువంటి ముద్రలు వేసుకోవాలి, పూజా విధానాలు అవన్నీ ఏ విధంగా చేసుకోవాలో తెలియచేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, కర్కాటక రాశి వారు
మహాశివరాత్రి రోజున ఏ విధంగా పూజలు చేసుకోవాలి, ఎంతసేపు ఆ జపం చేసుకోవాలి, ఎన్ని విధాలుగా ఆ మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా గురుగారు తెలియచేశారు కదా. మరొక చక్కని అంశంతో మళ్ళీ ముద్రాజ్ఞానం కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే.